నా పేరు సౌమ్య అండి. నేను అన్నపూర్ణ భాస్కరి గ్రూప్కి డైరెక్టర్ని. సో మాకు 4 కంపెనీస్ ఉన్నాయి, 2 జిడిమెట్లలో, 2 కూకట్పల్లి గాంధీనగర్ అండ్ 1 తూప్రాన్లో ఉంది. జిడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్లో మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇట్స్ బిన్ 2 ఇయర్స్ నౌ. దేశ ప్రభుత్వమే చాలా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి బాగా ప్రోత్సాహం ఇస్తోంది. సో ఈ ఎక్స్పో వల్ల చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి తగ్గట్టు అవకాశాలు ట్రై చేయొచ్చు. అంటే నాలాగా చాలామంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వస్తే వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకోగలరు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ ఎక్స్పోలో విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఫుల్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తోంది. సో ఇట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ టు యూటిలైజ్. రంగాలు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉన్నారండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లేకపోతే ట్రేడర్స్ కానివ్వండి, లేకపోతే జస్ట్ డీలర్స్, అందరూ ఉన్నారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ కనుక ఒక 100% సబ్సిడీ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదండి వచ్చి ఇలాంటి ఎక్స్పోజ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఇట్ నా ప్రోడక్ట్కి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ హోప్ టు ఇన్స్పైర్ మోర్ విమెన్ టు గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సి, మీకు ఇక్కడ అన్ని రంగాల నుంచి ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒకే చోట మీరు 10 చోట్లకు తిరగని అవసరం. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ని అయ్యి ఉండి నాకు తెలుసు నేను ఎన్ని చోట్లకు తిరగాల్సి వస్తుందో, మేబీ ఒక సింగిల్ ప్రోడక్ట్ వెతుక్కోవడానికి. బట్ అదే ఎక్స్పోలో నేను కనుక పాల్గొంటే ఆర్ వచ్చి అట్లీస్ట్ విజిట్ చేస్తే నాకు అన్నీ ఒకటే చోట దొరుకుతుంది కాబట్టి నా పని, నా టైము, నా శ్రమ కలిసి వస్తుంది కదా. అంటే నేను అలా అనుకోలేనండి, ఎందుకంటే మా నాన్నగారు ఇండస్ట్రీ, సో నేను ఆయన అడుగుజాడలో నడుస్తున్నాను కాబట్టి ఐ హోప్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నా తోటి విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఇది నా ఆహ్వానం, ప్లీజ్ పార్టిసిపేట్, విజిట్ ద 5th JIA MSME ఎక్స్పో 2024, విచ్ ఇస్ బీంగ్ కండక్టెడ్ ఆన్ November 28th, 29th and 30th. యూఆర్ ఆల్ వెల్కమ్. యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ హియర్ అండ్ జిడిమెట్ల అసోసియేషన్ ఇస్ వెల్కమ్స్ ఆల్ ద ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. ప్లీజ్ డూ అటెండ్.